ఎంతసేపు చేయాలి సార్ ధ్యానం రెండు ఉన్నాయి సార్ ఒకటి కనీస పక్షం ఒకటి ఉత్తమ పక్షం కనీస పక్షంగా 5 ఏళ్లు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి ఇంకా ఉత్తమ పక్షంగా స్కై ఇస్ ది లిమిట్ ఎంతసేపు అయినా చేయొచ్చు ध्यान स्थित ध्यान की रक रकाल स्थित शरीर తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం నుంచి మనం ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది ఏవో మనకి ధ్వనులు వినబడుతుంటాయి సంగీతాలు వినబడుతుంటాయి అనాహత శబ్దాలు వినబడుతుంటాయి మనకి లోపలంతా శక్తి సంచారం తెలుస్తుంటుంది లేని నొప్పులు వస్తుంటాయి ఉన్న నొప్పులు పోతుంటాయి లేని నొప్పులు వస్తాయి వస్తాయి హలహలం ఫస్ట్ వస్తుంది కదా తర్వాత అమృతం వస్తుంది అమృతం ఇందులో కూడా అంతే ఆ నొప్పులు అంటే బాడీ పెయిన్ బాగా తట్టుకోలేనంత వస్తాయండి చచ్చిపోయేంత వస్తాయి అంటే మొత్తం బాడీ అంతా ఇలా పిండేసినట్టు చేసి చూడు స్వామి అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గత జన్మలో పాపివా పుణ్యుడివా గత జన్మలో పాపాలు చేసుకుంటే ఈ జన్మలో పిండేస్తుంది ఈ గత జన్మలో అవి గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఏ హాయిగా ఉంటుంది నీకు అసలు ధ్యానం చేసినట్టు తెలియదు అవి కూడా నమ్ముతారా మీరు గత జన్మలు संगति सिद्धांत मनि नमीना नमक पैना अभी वाट कंटिन्यूशन प्रभाव जन्म अंत मनुले पुड़ता सर लेते पुराण चवेटू क्रिमी कीटका पुड़ता इलांत अटार कदा अभी भयपेटा चेस्ट अंत అలా చెప్తే కానీ వీడు భయపడ్డు ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్ అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడై ఉంటానా వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది ఓకే కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు అంటే అందులో ముక్త స్థితి వచ్చేంత వరకు అందులో ఉంటాడు ముక్త స్థితి రావడం అంటే ఆత్మ ముక్త స్థితి అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి ముక్త స్థితి ఈ ఈ ధ్యానంలో అది కలుగుతుందండి ధ్యానంలోనే అది కలుగుతుంది ఇంకా వేరే ప్రక్రియ లేదు వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి 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 బోంచేసినట్టు ఉంటుంది ఓ అంటే మీరు ఏ పద్ధతుల్ని కూడా కండెమ్ చేయట్లేదు ఇతరులు పాటించే పద్ధతులను కండెమ్ చేయకుండా అవి కూడా పద్ధతులే కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి అది కష్టమే సులభం కాదు అది వాళ్ళు తెలియకుండా వాళ్ళకి వాళ్ళకి ఎన్నో అవాంతరాలను కల్పించుకొని చేసినవి ఇప్పుడు నేను ఇలా భోంచేశాను అనుకోండి ఇది కష్టమని అంటారా లేకపోతే ఏమంటారు నాకై నేను మరి ఎందుకు కల్పించుకుంటాను తెలియక కల్పించుకుంటాను తెలిసేవాడిని గాలిలా తింటాడా తెలిసేవాడిని చేస్తాడా తెలియక ఆ నోరు ఎక్కడో ఉందనుకుని తిప్పి 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 తిరిగి ఇక్కడికి వస్తాడు నోరు ఇక్కడే ఉందని తెలుసుకునే వాడు పెట్టాను ఇక్కడికి వస్తాడు అలాగే అందరికీ నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పుట్టింది